కేసీఆర్ గారి మీడియాలో వచ్చేటువంటి కేసీఆర్ గారు కాళేశ్వరాన్ని కాళేశ్వరం పేరుతో డబ్బులు వెనకేసుకుంటున్నాడు ప్రజల సొమ్ము నాగం చేస్తుందని నమస్తే తెలంగాణలో వస్తుందా అండి? రాదు. ఆయన ఆయన పేపర్లో కాళేశ్వరం మహాద్భుతం అనే వస్తుంది. సో ఇక్కడ మీరు ఒక్కసారి చూసుకుంటే మనం లెక్కలు చూసుకుందాం. కాళేశ్వరం ప్రాజెక్టు దాని ద్వారా 180 టీఎంసీలో సమ్ ఇంకొక 2-3 ఇట్టాలు ఎత్తిపోయడం. 180 టీఎంసీలు అంటే ఒక టీఎంసీకి 6 తడి పంటలు అయితే 10,000 ఎకరాలు పారుతాయి. తరి పంటలు వరి లాంటివి అయితే 6 పండుతాయి. మనం 8 వేసుకుందాం. ఆ 180 టీఎంసీలో కూడా దాదాపు 50 పైచిలకు టీఎంసీలు హైదరాబాదు కంపెనీల అవసరాల కోసం అవుతాయి. ఇంకా 140 టీఎంసీలు మిగులుతాయి. 140 టీఎంసీలతో అంటే ఒక టీఎంసీకి 8,000 ఎకరాలు పారుతుంది అనుకుంటే 10,000 ఎకరాలు వేసుకుందామండి. 10,000 ఎకరాలు తరి పారుతుంది అనుకుందాం. 140 అంటే 14,00,000 ఎకరాలకి నీళ్ళు వస్తాయి కదా. మరి కేసీఆర్ ఏం చెప్పి 1,00,000 ఎకరాలకు నీళ్ళు వస్తాయి అని చెప్తా ఉన్నాడు. ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో లెక్కేశాడు ఆయన? ఆయన ఏం లెక్కేస్తాడంటే ఈ లెక్కలు ఎవరికి చూపెట్టరు కదా. డిపిఆర్ ఎవరికి బయట పెట్టరు. డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్లో ఆయన ఏం రాస్తాడంటే వరి పైన ఎంత బండి ఎంత ఆదాయం అంటే 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి గింతే వారిస్తావా అని కాదు కూడా తప్పు పడుతుంది. కాబట్టి ఈ ఉత్పత్తి ఎక్కువ చూపిస్తారు అంటే కాళేశ్వరం నీళ్లతో పండినటువంటి వరిని 10,000 క్వింటాల్ చొప్పున కొంటారన్న లెక్కలు చూపిస్తారండి. 10,000 క్వింటాల్ కొంటారండి. అలా కొంటే అసలు రైతులు ఆత్మహత్యలు ఎందుకు? వాళ్ళు పాపం కట్టుకోవడానికి గుడ్డు లేకుండా తిండి లేకుండా ఉండాల్సిన అవసరం ఏమని చెప్పి. అదే అండి, ఎక్కడ కూడా ఒక పాయింట్. చలాన్లు పెంచితే ప్రజలు తప్పు చేయరు, రోడ్డు ప్రమాదాలు కావు. రైతులకు ధరలు పెంచితే కూడా ఆత్మహత్యలు కావు. రైతులకు మద్దతు ధరలు పెంచితే కూడా ఆత్మహత్యలు కావు కదా. ప్రభుత్వం ఎంతసేపు కొల్లగొట్టడానికి చేసినటువంటి ఒక కాళేశ్వరం అనే మాయండి. ఎంత ఎత్తిపోసినారండి ఇప్పటి వరకు? ఎన్ని టీఎంసీలు? 0.01 టీఎంసీ ఎత్తిపోసినారండి. చెప్తే నవ్వుతారు ఎవరైనా. మిడ్మానేర్ వరకు, మెడిగడ్డ నుంచి మిడ్మానేర్ దాకా ఎత్తిపోసిన నీళ్ళు 0.01 టీఎంసీ. మీరు రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం తెలుసుకున్నారా ఇది ఇన్ఫర్మేషన్? మీరు లేదు మేడం, నాకున్నటువంటి నెట్వర్క్ లో. రైట్ అంటే జనరల్ గా సామాన్య ప్రజలు రైట్ టు ఇన్ఫర్మేషన్ అప్లై చేశానండి. అప్లై చేస్తే ఎట్లా ఇస్తారండి? అది ఇయ్యరు కదా. ఇవ్వరండి. అంటే ఇటువంటి ఇవ్వరు. మా దగ్గర సమాచారం లేదనో లేకపోతే నా కాగితం తీసి పక్కన పడేశారు. మీరు చూస్తానంటే నా కార్లో ఎక్కడ ఉంది, నేను ఏ రోజు అప్లై చేసి. ఎందుకు సార్? యాక్చువల్లీ నిజానికి కూడా గవర్నమెంట్ చేసే ప్రతి పని మీద, ప్రతి ప్రాజెక్ట్ మీద అడిగే హక్కు పౌరుడికి ఉంటుంది. వాళ్ళు ఆ సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. నిజంగా నిజాయితీ ఉంటే ఆ ప్రాజెక్టు నిజంగా ప్రజా ప్రయోజనాల కోసం వాడేది అయితే రైట్ టు ఇన్ఫర్మేషన్ నుంచి డీటెయిల్స్ ఇవ్వచ్చు కదా. ఆ డిపిఆర్ ప్రజల ముందు ప్రజలకు కనిపించే విధంగా పెట్టవచ్చు కదా. అవి ఎందుకు పెడతలేరు అంటే దాంట్లో తప్పుందన్న విషయం ఒప్పుకుంటున్నారు అన్నట్టు. సో నేను ఇదే కాక నేను కాళేశ్వరం ప్రాజెక్టు చూస్తందుకు కూడా పోయినా. చూస్తందుకు పోయి అక్కడి నుంచే ఫేస్బుక్లో లైవ్ పెట్టినా ఏం జరిగింది కాళేశ్వరం ప్రాజెక్టు మీద అని చెప్పి. అసలు తమ్మిడిహెట్టి దగ్గర కడితే కేవలం 21 మీటర్లు ఎత్తిపోస్తే సరిపోయేదండి. 21 మీటర్లలో ఎత్తిపోస్తే సరిపోయేది. ఇంకా విచిత్రం ఏంటంటే కేసీఆర్ చెప్తున్నదేంది, గోదావరి నది నుంచి నీళ్లు రావట్లేదు, ప్రాణహిత, వెనుగంగ, పెనుగంగ అనే ఉపనదుల నుంచి వస్తూ ఉన్నాయి, కాబట్టి మనం ఈ నీళ్ళనే వాడుకోవాలని చెప్తా ఉన్నాడు. తమ్మిడిహెట్టి ప్రాజెక్టు ఏడగట్టాలే, ఆ 3 ఒక దగ్గర కలిసి చోట కట్టాలన్నట్టు. ఆ నీళ్ళని కిందికి తెచ్చి కింది నుంచి మళ్ళీ ఎత్తిపోయడం. కాళేశ్వరం అనేది అతిపెద్ద అబద్ధం. ఆ ఫలితాలు భవిష్యత్ తరాలపైన పడతాయి. అవి మామూలుగా ఉండదండి. అది దాని ఎఫెక్ట్ చాలాగా ఉంటుంది. తెలంగాణ రాష్ట్రం 50 ఏళ్ల పాటు వెనకకు పోయినట్టు లెక్క. దాంతో దానివల్ల వచ్చే నీళ్ళ కంటే జరిగే నష్టం ఎక్కువ. అట్లా జరిగింది. సరే, ఒక్క మాట, సపోజ్ కులాలకి మతాలకి అతీతంగా ఏమో చెప్పలేము, కమింగ్ ఎలక్షన్స్ ఆపై ఎలక్షన్స్ లేకపోతే రేపు మీకు 50 or 55 వచ్చే టైం మీరు సీఎం అయ్యారని అనుకుందాం కాసేపు, అయితే మీరేం చేస్తారు? ఈ దొంగలు చేయలేని ప్రతి పనిని చేస్తామండి. ఈ దొంగలు చేయలేని ప్రతి పనిని చేస్తాం.
వీళ్ళు ప్రజలను ఎట్లయితే మోసం చేసిరో ఇవన్నీ చేస్తాం చేపిస్తాం మా వర్గాల సీఎం నుంచి వర్కంత చేయిస్తాం పని చేయిస్తానంటారు పని చేయిస్తాం నిజాయితీగా చేయిస్తాం సో ఇలా మారంటారు ఇట్లా ఎందుకు ఉంటామండి మేము ఇట్లా ఎందుకు ఉంటామండి మేము వట్టిగా చనిపోవాలనుకోవట్లేదు కదా ఇంకేమైనా ఆలోచన ఉంటుందండి నేను చనిపోయేటప్పుడు అంగీలాగు రెండు మాత్రమే ఆస్తులుగా ఉండాలని ప్రకటించిన వ్యక్తికి ఇంకేమైనా కోరికలు ఉంటాయా కాబట్టి ప్రజలకు సేవ చేయడమే అంతకు మిక్కిలి మా ముందున్న ఆలోచన అదే అంతకు మిక్కిలి ఇంకోటి ఏం లేదు నేను చనిపోయేటప్పుడు ఒక లక్ష మంది రావాలండి చావుకి అటువంటి చావు కావాలి నాకు అదొకటే ఇవి యాక్చువల్లీ ఇంకా వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి సార్ ఏంటంటే యాదాద్రి భూముల విషయంలో కూడా మీరు మాట్లాడారు అది యాక్చువల్లీ మీకు ఎలా తెలిసింది విషయం నాకు చాలా ఆశ్చర్య అనిపించింది ఎందుకంటే ఈ విషయం మీద ఎవరు కూడా మాట్లాడలేదు సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి ఈ విషయం ఎలా తెలిసిందంటే ఇక మళ్ళీ కొన్ని రైట్ రైట్ నాకు సోర్సెస్ ఏం చెప్పద్దు మీరు సోర్సెస్ అంటే మేడం మాకు చెప్పడానికి ఇబ్బంది లేదు నా ఉద్దేశం ఏంటంటే అసలు విషయం ఏంటనే చెప్పండి దానివల్ల మా దాంట్లో మా టీంలో గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారు ఇబ్బంది జరుగుతుంది కాబట్టి నేను అది ఎట్లా వచ్చినాయని చెప్పలేను రైట్ సార్ కానీ 100% అక్కడ భూములు కొల్లగొడుతున్నారన్న విషయం తెలుసు నిజమేనా అది అవునండి అసలు యాదగిరి గుట్టని ఎంత తెలివిగా వాడుకున్నారంటే చూడండి ప్రజలు ఏమనుకుంటారంటే కేసీఆర్ నిజంగా లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని ఎంత గొప్పగా నిర్మిస్తుండో అని అనుకుంటారు కానీ యాదగిరి గుట్టకు 100 కోట్ల రూపాయలు మంజూరు చేస్తున్నా అని చెప్పి కేసీఆర్ ప్రకటించే కంటే కరెక్ట్గా 3 నెలల ముందే అక్కడ కవిత వీళ్ళందరూ భూములు కొనుక్కొని తయారుగా ఉన్నారు కొనుక్కొని చుట్టుపక్కల ఆ మాట చెప్పగానే రేట్లు డబుల్ కాగానే అమ్ముకొని వెళ్ళేసేస్తున్నారు కథ ఇదే అన్నట్టు వాళ్ళ స్ట్రాటజీ వీళ్ళ తెలివి ఇక ఆ తర్వాత యాదగిరి గుట్టలో ఇంకా దాన్ని ఏదో ఒకటి చేయాలి కాబట్టి చేసినట్టు శిలలపైన శిల్పాలు చెక్కించుకుంటూ కేసీఆర్ ప్రజల మైండ్ని ఎప్పుడైనా ఒక అంశం పైకి మళ్ళిస్తున్నాడంటే దానికి వెనకాల ఇంకేదో జరుగుతుంది ఈ వెనకాల జరిగే కుట్ర ఏందనే దానిపైన మేము దృష్టి పెడితే చిన్నజీఆర్ స్వామి గారు దొరికారు మాకు గుట్టు చప్పుడు కాకుండా రిజిస్ట్రేషన్ అయిపోయినటువంటి భూములు రిజిస్ట్రేషన్ అయిపోయినాయి ఇంకా చాలా పెద్ద స్కెచ్ చేసారు కానీ మా తర్వాత దాన్ని ఆపేసారు ఇంకా భూములు కట్టబెట్టే కార్యక్రమంలో ఉండే ఏమంటున్నాడు కేసీఆర్ గారు ఒక ఆధ్యాత్మిక కార్యక్రమం కోసం ఒక గొప్ప పనులు చేయడం కోసం ఇంత భూమి ఉండొద్దు అక్కడ అంటాడు మరి ఈయన గుంజుకొని ఇచ్చింది ఎవరిది ఇంకొక ఆధ్యాత్మిక గురువు అక్కడ శ్రీకృష్ణ మండపం వాళ్ళొకటి హరిరామ అది అదొకటి ఉందండి వాళ్ళకు కొన్ని ఎకరాలు ఉంది ఆ దేవుడు శ్రీకృష్ణుడు పొట్ట కొట్టి చిన్నజీఆర్ పొట్ట నింపిండి ఇక్కడ ఓకే అంటే తన ఇంటెన్షను అక్కడ ఆధ్యాత్మిక కార్యక్రమాలతో విలసిల్లాలని కాదు తన అనుయాయులకు భూములు కట్టబెడుతున్నాడని లేదనేది లెక్క ఇట్లా అంటే మాకు అక్కడ చిన్నజీఆర్ సంతకం పెట్టకముందుకి డాక్యుమెంట్ వివరాలు మా దగ్గరికి వచ్చేసినాయి అంటే 5 నిమిషాల్లో డాక్యుమెంట్ ఇక్కడి నుంచి ఇక్కడికి పోతుంది ఇక్కడి నుంచి ఇక్కడికి పోతుంది ఆ నెట్వర్క్ అంతా మా దగ్గర ఉండే కాబట్టి మేము వాటిని పసిగట్టగలిగిన ప్రజలకు చెప్పినాం ఇప్పుడు అక్కడ తోక ముడిచారు లేకపోతే అవి కొల్లగొట్టేటి ఇంకా చాలా భూములు కూడా అంటే యాదగిరి గుట్ట డెవలప్మెంట్ను కూడా వాళ్ళ ఆస్తులు పెంచుకోవడానికి వాడుకుంటున్నారు అంతే యాదగిరి గుట్టకు 100 కోట్లు పెట్టి కానీ దాని చుట్టుముట్టు 100 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టి డబల్ చేసుకొని బయటపడ్డారు ఇది విషయం అంటే తెలంగాణ ప్రభుత్వానికి మీ తరఫు నుంచి ఫైనల్గా ఇప్పుడు ఇష్యూస్ అన్నీ మీరు చూస్తున్నారు అన్నీ మీ అనలైజేషన్ మీకుంది ప్రజలకు చెప్పాలనే ప్రయత్నం ఒక తాపత్రయం సో తెలంగాణ గవర్నమెంట్కి ఈ ముఖంగా మీరు ఏం చెప్పదలుచుకున్నారు తక్షణం గద్దె దిగిపో అదే లాస్ట్ నీవు చేస్తావన్న నమ్మకం నాకు లేదు నీకు రిక్వెస్ట్ చేసే ఓపిక నాకు లేదు నువ్వు తక్షణం దిగిపోవడమే లేకపోతే ప్రజలు తెచ్చేస్తావు నువ్వు దోచిన సంపద చాలు నువ్వు దోచుకున్న సంపద చాలు నువ్వు కొల్లగొట్టినటువంటి వనరులు చాలు తక్షణం దిగిపో అంతే మీరిక్కడ ఆడుతున్నటువంటి డ్రామాలు మాకు తెలిసిన డ్రామాలే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా చెప్తున్నా ఆయన దిగిపోగానే ఈయన ఎక్కడానికి ప్రయత్నం చేస్తాడు కదా ఈయన కూడా చెప్తా ఉన్నా ఖమ్మంలో ఉన్నటువంటి డెక్కన్ గ్రానైట్స్లో ఉత్తమ్ బినామీలు కేసీఆర్ బినామీలు ఇద్దరు పార్ట్నర్స్ అందులో
కాబట్టి మీ డ్రామాలు తెలుసు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఇడిచిపెట్టండి ఇది సాధారణ ప్రజలకు ఎవరైతే ఈ మట్టిని నమ్ముకొని మట్టి బుక్కి బతుకుతున్నటువంటి ప్రజలు ఉన్నారో వాళ్ళ చేతుల్లోకి అధికారం రావాల్సిందే మీరు ఇంకా ఒత్తిడి చేస్తాం ఇంకా డబ్బులు పెట్టుకుంటామని మీ దుర్మార్గంగా పోతే ఏదో ఒక రోజు ఆ డబ్బులు తిని చావాల్సి వస్తుంది మీరు తక్షణం దిగిపోని మాత్రమే చెప్పగలుగుతాయి రాష్ట్రం ప్రభుత్వానికి